హలో వ్యూయర్స్, ఆర్ఎక్సాండ్రల్ ఛానల్కి స్వాగతం. సో ప్రభుత్వ పథకాలు, జగన్ ప్రవేశపెట్టిన అమల్లోకి తీసుకొచ్చిన పథకాల గురించి మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. సో అందులో భాగంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకున్నారు పథకాల గురించి. హలో బ్రో. హాయ్. జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి, అందులో భాగంగా అమ్మ ఒడి అని గవర్నమెంట్ స్కూల్స్కి 15,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళని ఆర్థికంగా కానీ లేకపోతే పై చదువులు కానీ నేను ఉపయోగపడేలా చేస్తానని చెప్పి జగన్ అంటున్నారు. సో అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? సో దానివల్ల తాత్పర్యం ఏమిటి అని మీరు అనుకున్నారు? డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అమ్మ ఒడి అనేది చాలా బెస్ట్, ది బెస్ట్ ప్రోగ్రామ్ అది. ఎందుకంటే మదర్కి డైరెక్ట్గా డబ్బులు వెళ్ళడం అనేది చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు స్టడీకి కానీ ఇంట్లో ఉన్న సంబంధించిన దాన్ని బట్టి మదర్ ఎక్కువ ఇనిషియేషన్ తీసుకుంటే ఫ్యామిలీ అనేది కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ డబ్బులు ఎంతవరకు ఎగ్జాక్ట్గా 15,000 అంటే 15,000 అమ్మ దగ్గరికి వెళ్ళటానికి మధ్యలో ట్రాన్స్పరెన్సీ అంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కరప్షన్ ఏమి లేకుండా చూసి డైరెక్ట్గా పంపించగలిగితే పర్ఫెక్ట్, ఇంకా రోల్ మోడల్ అవుతాడు కంట్రీ మొత్తం, దాంట్లో తిరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ స్టాండర్డ్స్ని పెంచుదామనే కదా, దీని ఎంకరేజ్మెంట్కే కదా డబ్బులు ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైము గవర్నమెంట్ బడుల్లో స్టాండర్డ్స్ పెంచుతూ అట్ ద సేమ్ టైం ప్రైవేటు వాళ్ళు దందాగిరి ఉంది కదా ప్రైవేట్ స్కూల్స్లో, ఒక లక్ష అంటాడు చైతన్య నారాయణ కేకేఆర్ గౌతమ్లు చాలా అసలు సందుకు ఒక స్కూలు, దాంట్లో మళ్ళీ అన్నీ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, ఆడ ఇష్టం వచ్చినట్టు చిన్న బిల్డింగ్ పెట్టేసి స్కూల్ పెట్టేయడం, దానికి ఒక ఏసీ పెట్టి 1,00,000 రూపాయలు ఫీజు అంటాం. ఏంటంటే ఫార్మర్స్కి తెలియదు కదా, జస్ట్ ఆ ఏసీలు ఆ బొమ్మలు చూసి ఇంకేముంది. వాళ్ళలో అవేర్నెస్ రావడంతో పాటు ఇప్పుడు ఈ స్కూల్ యాజమాన్యాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక రెగ్యులేటరీ బాడీ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇంకో ఏపీలో ఒక పిల్లవాడు ఒక 10th క్లాస్కి వచ్చే వరకు ఇంకో ఈ సర్టెన్ లిమిట్ ఇంత కాస్టే అవ్వాలి, అది ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ అయినా సరే దాని మించి వెళ్ళకూడదు. సో ఒక్కొక్క ఫార్మెట్ అనమాట, ఒక సెట్ ఆఫ్ ది అమౌంట్ ఫిక్స్ చేసేసి ఇంకో ఈ నామ్స్ ఉంటే ఇవన్నీ ఫిల్ఫిల్ చేస్తే దీనికి సంబంధించి ఇంకో ప్లే గ్రౌండ్ ఎంత ఉండాలి, స్కూలు ఇదే మన పబ్లిక్ ఉంటాయి కదా బార్లు వీటన్నిటికీ దూరంగా ఉండాలి, ఇట్లాంటి నామ్స్ అదే రూమ్స్ మొత్తం బాగా దాన్ని ఏమంటారు క్లియర్గా ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉంచి దానికి ఇంత రేటింగ్ అనమాట, 3-స్టార్ రేటింగ్, అది హోటల్స్ కనుక ఎలా ఇస్తారో 3-స్టార్ ఇచ్చుకుంటే ఇంతకంటే నువ్వు ఎక్కువ పెట్టకూడదు ఫీజు, అలా అనేది ఒక రెగ్యులేటరీ బాడీ తయారు చేయకపోతే అంత ఇమీడియట్గా నువ్వు 15,000 ఇచ్చినా అమ్మఒడికి అంత ఇమీడియట్గా ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గిద్ది కంపేర్ చేస్తే. ఎందుకంటే 15,000 ఇచ్చారు స్కూల్కి పంపిస్తాం వాళ్ళు సరిగ్గా చెప్తారో లేదో అనే ఫీల్ అయితే మైండ్లో అలా సైకలాజికల్గా వాళ్ళు ఉండిపోద్ది. అదే ప్రైవేట్ స్కూల్స్ను కూడా తగ్గిస్తూ వచ్చారనుకో, గవర్నమెంట్ స్కూల్స్ స్టాండర్డ్స్ పెంచుతూ ఇవి తగ్గిస్తూ వస్తే ఆటోమేటిక్గా 2-3 ఇయర్స్కి రిజల్ట్ తెలుస్తూ మెల్లగా గ్రాడ్యువల్గా కన్వర్ట్ అవటం అనేది జరిగింది. సో ప్రైవేట్ స్కూల్స్లోను కూడా అలాగా కట్ చేస్తే, ఐ మీన్ 2 లక్షలు 3 లక్షలు అలా ఇష్టం వచ్చినట్టు నోటికి చెప్పకుండా సెట్ అమౌంట్ ఆఫ్ రూపీస్ అన్నట్టుగా ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీల్. అండ్ నెక్స్ట్ కొంతమంది గ్రామ ప్రజలు ఏంటంటే ఆల్రెడీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. సో ఇప్పుడు అమ్మ ఒడి అనేది ఓన్లీ నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, ఇది ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇవ్వాలి అని అన్నారు. సో ఇస్తే పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు? వేస్ట్ అమ్మ, ప్రైవేట్ స్కూల్స్ పంపించున్నోళ్ళు అయితే ఉన్నోళ్ళు అయ్యి ఉంటారు కదా, టు బి ఫ్రాంక్గా ప్రైవేట్ స్కూల్స్కి పంపించుతున్నారు అంటే 15,000 లేకుండా ప్రైవేట్ స్కూల్కి పంపిద్దామనే ఫీల్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి 15,000 తీసుకొని ప్రైవేట్ స్కూల్కి 1,00,000 రూపాయలు కడతారు, దానివల్ల నో యూస్, అసలు యూజ్లెస్ అది. యాక్చువల్గా ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి రాకపోవచ్చు, గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తే వాళ్ళకి ఏదో రికమెండేషన్స్ ఏమీ తెలియక ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం అనుకున్నారంటే ఎంతో కొంత సైకలాజికల్గా కొంచెం డెవలప్ అయి ఉంటారు కదా, ఇక్కడ తీసుకొని ఇక్కడ పెడదాం అనే ఫీల్లో ఉంటారు, గవర్నమెంట్ దగ్గర తీసుకొని ప్రైవేట్ స్కూల్లో పెడదాము తెలివిగా అనమాట. దానివల్ల గవర్నమెంట్కి లాస్ తప్ప ఇంకా ప్రైవేట్ వాళ్ళని పోషించడం తప్పితే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.